నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శార్వరి నామ సంవత్సర 2020 డిసెంబర్ నెల మేషరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. ఓం గురుబ్రహ్మ గురుణ్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్మన్నోదిభిసీద సాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతే ధేనామవిత్రియవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యే నమః. 2020 డిసెంబర్ నెల మేషరాశి ఫలితాలు. ముఖ్యంగా గురువు కిందటి నెల అంటే నవంబర్ 20వ తారీఖు నుంచి మార్పు చెందారు కాబట్టి మొట్టమొదట ఆ గురువు గారి యొక్క సంచారం మేషరాశి వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అని ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని వాటి ఫలితాలు ఎలా ఉంటాయి మేషరాశి మీద అని మనం పరిగణనలోకి తీసుకుని విచారం చేద్దాం. అసలు ఈ మేషరాశి వారికి గురువు ఎవరండి? గురువు అంటే మేనమును ధనురాశి, అంటే భాగ్యరాశి, వ్యయరాశి. వ్యయభాగ్యాధిపతి అవుతాడు మేషరాశి వాళ్ళకి. ఆయన భాగ్యాధిపత్యం ఉంది, వ్యయాధిపత్యం ఉంది. అయితే ఈ మకర రాశిలో ఇప్పుడు ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 9వ 10వ సంచారం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఎలా ఉన్నాడు? తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అక్కడ నీచబడ్డాడు. ఏమంటే నీచబడ్డాడు, తర్వాత ఏమో తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఇక గురువు మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఏం కలిసి వస్తాడండి అని చెప్పని ఒక్క మాటగా మనం రిజల్యూషన్ పాస్ చేయడానికి అవకాశం లేదు. చాలా ఆలోచన చేసుకోవాలి. అంటే మొట్టమొదటిగా ఇలా స్థూలంగా చూస్తే అతని వలన ఆ సంచారం మన అనుకూలంగా ఉండదు మేషరాశి వారికి అని చెప్పాలి. అయితే ఎక్కడ సంచారం చేస్తున్నాడు? మకర రాశిలో. మకర రాశిలోనే ఇప్పుడు సంచారం చేస్తున్నవారు శని సంచారం చేస్తున్నాడు. శనిదేవుడు అంటే శనికి మకర రాశికి ఆధిపత్యమే శని. అతనితో కూడి గురువు సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే అర్థమేమైంది? అతనికి నీచబడినప్పటికీ కూడా శనితో కలిసి ఉండటం మూలంగా నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది. మేషరాశి వారికి గురువు రాజయోగాన్ని ఇస్తాడు అని మనం చెప్పని చెప్పాలి. ఇందాక చెప్పుకున్నవి కాదు. చూసారు, ఆ దృక్పథంతో, ఏ దృక్పథంతో మనం అనేక రకాలైన కోణాలతో చూస్తామో ఫైనల్గా రిజల్ట్ చెప్పాలి. కాబట్టి ఇప్పుడు తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా, నీచబడినప్పటికీ కూడా వాటికి భంగం జరిగి రాజయోగాన్ని ఇచ్చేటువంటి యొక్క స్థితిలో ఉన్నాడు గురువు మేషరాశి వారికి. అలాగే భాగ్యాధిపతి రాజ్యస్థానంలోకి వచ్చాడు కాబట్టి రాజ్యస్థానం బాగా ఉంటుంది. అంటే వృత్తి ఉద్యోగాలన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. అయితే ఈ గురువుగారు ధనకారకుడు కాబట్టి భాగ్యాధిపతి రాజ్యస్థానంలోకి వచ్చాడు కాబట్టి వాడు ధనకారకుడు కాబట్టి రాజయోగాన్ని ఇస్తాడు కాబట్టి ధనాన్ని ఇస్తాడు, ధనాదాయం బాగా ఉంటుంది. అలాగే చదువు బాగా ఉంటుంది. విద్యాకారకుడు గురువు కాబట్టి చదువు బాగా ఉంటుంది. అలాగే ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. వివాహం కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు పేరండి అవన్నీ కూడా జరుగుతాయి ఇంట్లో. సో ఇవి తర్వాత చక్కటి మాటల తీరు కూడా కొంత మార్పు వచ్చేటువంటి ఫలితం కనపడుతుంది. ఇది గురువుగారి యొక్క సంచారం అనుకూలంగా ఉంది మేషరాశి వారికి. తర్వాత శని యొక్క భగవానుడు శనిదేవుడు ఏ విధంగా సంచారం చేస్తున్నారు, ఆ సంచారం మేషరాశి వారికి ఎలా ఉంటుంది? శని ఇప్పుడు మనం చెప్పుకున్నాం 10 సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా తామ్రమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే స్వక్షేత్రంలో ఉన్నాడు ఆయన. శనిదేవుడు స్వక్షేత్రం, ఆయన ఇంటూ ఆయనే ఉన్నాడు. మకర రాశికి అధిపతి ఆయన. అది 10వ రాశి అయింది, రాజ్యస్థానం అయింది మేషరాశి వారికి. అంటే దశమస్థానాధిపతి దశమస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది గొప్ప విషయం.
మిగతా అదన్నా కొట్టుకుపోతాయి దీంతో. అలా విడమరిచి చెప్పుకోవాలి మనం. కాబట్టి దశమస్థానంలో ఉండేటువంటి వాడు, దశమస్థానాధిపతి అయినటువంటి వాడు అక్కడే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క సంచార ఫలితాలు చాలా బాగా ఉంటాయి అని మనం చెప్పుకోవాలి. తర్వాత కనుక శని పదింట్ల కనుక సంచారం చేస్తున్నట్లయితే అది యోగదాయకమైనటువంటి యొక్క సంచారము అని శాస్త్రం చెప్తోంది. గోచార శని పదింట సంచారం చేస్తే యోగదాయకమైనటువంటి యొక్క సంచారము అని చెప్పబడింది. ఈ శని మేషరాశి వారికి ఏమవుతారు? 10, 11 వాడు అవుతాడు. అంటే రాజ్యలాభాధిపతి, రాజ్యలాభాధిపతి యోగదాయకమైనటువంటి యొక్క సంచారంలో ఉన్నాడు. కాబట్టి శని ఇప్పుడు ఎంత బాగా ఉన్నాడో మీరు చూడండి. కాబట్టి అన్ని రకాలైనటువంటి పనులు, అన్ని రంగముల వారికి వారు తలపెట్టినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా జయప్రదంగా పూర్తి చేయగలుగుతారు. శని యొక్క దశమస్థాన సంచారం మూలంగా, స్వక్షేత్ర సంచారం మూలంగా, గురువుకి కూడా రాజయోగాన్ని పట్టించినటువంటి కారణం మూలంగా శని గురువులు ఇద్దరు కూడా పూర్తి శుభులుగా ఉన్నారు అని చెప్పాలి. తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది? రాహు సంచారం ఇప్పుడు ఎక్కడ ఉందండి? వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మేషానికి వృషభం ఏమవుతుంది? 2వ రాశి అవుతుంది. ద్వితీయమందు రాహువు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ధనస్థానంలోనూ, వాక్కుస్థానంలోనూ, విద్యాస్థానంలోనూ రాహువు చాలా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అని మనం చెప్పుకోవాలి. కనుక ఆ సంచారం కూడా చాలా బాగుంది. అయితే అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు కదండి, ఏమిటి ఉపయోగము అని మీకు అనుమానం వస్తుంది. అయినప్పటికీ కూడా ద్వితీయమందు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రాహు యొక్క సంచారం అనుకూలంగా ఉంటుంది. తర్వాత కేతు యొక్క సంచారం ఎలా ఉంది? కేతు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు మేషరాశి వారికి. అయితే అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు. అసలు మేషరాశికి అధిపతి ఎవరండి? కుజుడే. ఇప్పుడు ఈ కేతు సంచారం చేసేటువంటి యొక్క వృశ్చిక రాశికి అధిపతి ఎవరు? కుజుడే. కాబట్టి ఆయనదే 2 రాశులు కూడా. కనుక ఉచ్చస్థితిలో ఉండేటువంటి కేతు అనుకూలంగా ఉంటాడు మేషరాశి వారికి. ఎందుకంటే మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి కుజుడే కాబట్టి, ఒకడే ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి చాలా బాగా ఉంది. ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృశ్చికంలో సంచారం చాలా బాగా ఉంది. రవి, ఇప్పుడు రవి సంచారం చూద్దాం. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో గురువు సంచారం అనుకూలం, శని సంచారం అనుకూలం, రాహు అనుకూలం, కేతు అనుకూలం. ఇప్పుడు రవి యొక్క సంచారాన్ని మనం చూసుకుంటున్నాం. రవి ఎవరండి? మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. అంటే పంచమస్థానాధిపతి. పంచమస్థానాధిపతి అయినటువంటి యొక్క రవి వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చికంలో అంటే ఫస్ట్ హాఫ్ అంతా వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 8 గంటల సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఇది అయితే రవి వృశ్చికాధిపతి అయినటువంటి యొక్క కుజుడు కాబట్టి, మేషరాశి కూడా కుజుడే కాబట్టి, కుజుడు రవి మిత్రులు కాబట్టి 8 గంటల సంచారం చేసినప్పటికీ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. మిత్రక్షేత్రం కాబట్టి. తర్వాత నెక్స్ట్ హాఫ్ ధనుర్రాశిలో సంచారం చేస్తాడు రవి. అంటే మనకి ధనుర్మాసం వస్తుందని అర్థం. నెలపట్టు అంటారే అది. ఆ ధనుస్సులో సంచారం చేయబోతూ ఉన్నాడు సెకండ్ హాఫ్, 15 నుంచి నెలాఖరు వరకు కూడా. అది భాగ్యరాశి అవుతుంది. భాగ్యంలో రవి సంచారం చేస్తే చాలా బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, అన్ని రకాలుగాను మీ మాట పై చేయిగా ఉంటుంది. ఇది రవి సంచార ఫలితాలు. రవి సంచారం కూడా బాగానే ఉంది. చెప్పుకున్నటువంటి యొక్క 5 గురువు యొక్క గ్రహాల సంచారం బాగా ఉంది మేషరాశి వారికి. రవి సంచారం బాగా ఉంటే ఏంటంటే ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది, అనుకూలం ఇంకా కాబట్టి. తర్వాత కుజుడు, కుజ సంచారం ఎలా ఉన్నది? కుజుడు అసలు ఎవరు ఈ యొక్క మేషరాశి వారికి? మేషరాశికి అధిపతి అంటే జన్మ, తర్వాత అష్టమస్థానం. 1, 8 స్థానాలకు అధిపతి అయినటువంటి యొక్క కుజుడు 24వ తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు.
మీనరాశి ఎన్నో రాశి అవుతుంది? 12వ రాశి అవుతుంది. అంటే 12వ రాశిలో సంచారం, 8వ వాడు 12లో సంచారం చేయడం అనేటువంటిది గొప్ప యోగం. చాలా కోణాలు మనం విచారం చేయాలి. ఒక్క దాంతో మనం రాశిఫలాలు చెప్పడం అంటే కుదరని పని. చాలా ఆలోచన చేయాలి. జనరల్గా ఇక్కడ చూడంగానే వ్యయంలో ఉన్నాడు కదండి, వ్యయంలో ఉన్నవాడు ఏం మనకి పెద్ద ఉపయోగపడతాడు, మేషరాశి వారికి కుజుని తీసివారి చేయండి అని అంటారు. కానీ చాలా యోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాడని చెప్పినని మనం చెప్పుకోవాలి. ఎలా చెప్పుకుంటాం? సో స్థూలంగా చూస్తే 12వాడండి, వ్యయం అసలు ఏం లాభం లేదండి, ఉపయోగం లేదు. ఈ నెలంతా కూడా కాడే కుజుడు యొక్క మనకి అనుకూలత లేదు. కుజుడు ఆర్థిక సంబంధమైన వాడు కూడా కాబట్టి ఆర్థికంగా ఏమీ ఉపయోగం లేదండి, చాలా కష్టాలు పడాలి అని చెప్పాలి. కానీ రెండోది ఏంటంటే 8వాడు 12లో ఉన్నాడు. 6, 8, 12 వీళ్ళు కనుక ఒకళ్ళ స్థానాల్లో ఇంకో స్థానంలో వాళ్ళు ఉండేటట్లయితే రాజయోగాన్ని ఇస్తారు అని చెప్పిన శాస్త్రం. కాబట్టి 8వాడైనటువంటి వాడు 12లో సంచారం చేస్తూ, అది గురువుగారి రాశి కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. 24-25వ తారీఖు నుంచి మేషరాశిలోకి సంచారం చేయడానికి వస్తారు కుజుడు. మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు కుజుడు. కాబట్టి మొత్తం మీద కుజుడు అనుకూలం. తర్వాత శుక్రుడు ఏ విధంగా ఉన్నాడు, శుక్రగ్రహ సంచారం ఎలా ఉన్నది? శుక్రగ్రహ సంచారం 1 నుంచి 10 వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తాడు శుక్రుడు. తులారాశి ఆయన సొంత రాశి, రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి బాగా ఉంటుంది. అసలు శుక్రుడు ఎవరు ఈ మేషరాశి వారికి? శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి. సప్తమాధిపతి సప్తమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీ భార్యకి అనుకూలంగా ఉంటుంది, ఆవిడ ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆవిడేవో కొన్ని చిన్న చిన్న గృహోపకరణములు, ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా కొనాలి అని చెప్పని అంటూ ఉంటారు, మనం కొంటూ ఉంటాం, ఇవన్నీ మామూలే. కాబట్టి స్త్రీలకి చాలా యోగదాయకంగా ఉంది ఈ శుక్రుడు యొక్క సంచారం 1 నుంచి 10 వరకు కూడా. 11 నుంచి వృశ్చికంలో అంటే 8వ రాశిలోకి 8 సంచారం చేయబోతున్నాడు. అది కూడా పర్వాలేదు. అంటే 1 నుంచి 10లో ఉన్నటువంటి యొక్క అంత గొప్ప ఫలితాలు కాకపోయినా సామాన్యం పర్వాలేని ఫలితాలు ఇవ్వబోతున్నాడు శుక్రుడు. ఇకపోతే బుధ సంచారం ఏ విధంగా ఉన్నది? బుధుడు 1 నుంచి 17 వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే అది 8వ రాశి అవుతుంది. బుధుడు ఎవరండి? 3 అంటే మేషరాశి వాడికి బుధుడు మిథున రాశి అధిపతి కాబట్టి 3 అవుతాడు. విక్రమస్థానాధిపతి బుధుడు, ఇంకా షష్ఠస్థానాధిపతి 6వాడు. ఆ 3, 6వాడు 8 సంచారం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అది ఇదే తీరు, ఇందాక చెప్పిన తీరు మనం అప్లై చేసుకోవాలి. అంటే అష్టమంలో ఉన్నటువంటి యొక్క కాదు పక్కన పెట్టి 6వాడు 8లో ఉన్నాడు. అంటే 6, 8, 12 వీళ్ళ ముగ్గురు కూడా ఒకళ్ళ స్థానంలో ఇంకోళ్ళు ఉంటే విపరీత రాజయోగాన్ని ఇస్తారని శాస్త్రం చెప్తోంది. కనుక ఈ బుధుడు 8లో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా గొప్ప ఫలితాలను ఇస్తాడు. పూర్తి అనుకూలంగా ఉంటుంది, వ్యాపారం బాగా ఉంటుంది. తర్వాత కామర్స్ వాడు కాబట్టి వ్యాపారం బాగుంటుంది. ఈ సీఏలు అవి కట్టేటువంటి వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుంది. నవంబర్లో వాళ్ళు పరీక్షలు రాసి ఉంటారు కదా, ఆ కోర్సులు కూడా వాళ్ళు బాగా పాస్ అవుతానికి, మిగిలిన సబ్జెక్టులు పాస్ అవుతారు వాళ్ళు. తర్వాత దీంట్లో ఇంకో సూక్ష్మం కూడా ఉంది. గోచార బుధుడు 8 సంచారం చేస్తూ ఉంటే సంతోష సుఖ సంతోషాలను ఇస్తాడు అని శాస్త్రవచనం, నేను చెప్పేది కాదు. కనుక బుధుడు 6 ఇచ్చా కూడా బుధుడు ఉపయోగకారి. 6వాడు 8లో ఉండటం మూలంగా ఒక రాజయోగం. అలాగే 8 బుధుడు సంచారం చేస్తే గోచార బుధుడు సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్పింది కాబట్టి అదొక రకమైనటువంటి యొక్క విశేషం. ఈ రెండింటి మూలంగా 1 నుంచి 17 వరకు బుధుడు ఆనందదాయకంగా ఉన్నాడు. తర్వాత 17 ఉదయం 11:38 ధనుర్రాశిలో ప్రవేశిస్తాడు బుధుడు. ఆ బుధుడు అంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. అది కూడా అనుకూలమైనటువంటి యొక్క సంచారం. తర్వాత అంటే ఇప్పుడు మనకి వ్యాపారస్తులకి బాగా ఉంది, ఉద్యోగస్తులకి బాగా ఉంది, విద్యార్థులకి బాగా ఉన్నది. తర్వాత వ్యవసాయదారులకి పర్వాలేదు.
స్త్రీలకు చాలా బాగా ఉందని చెప్పుకున్నాం, కళాకారులకు బాగుందని చెప్పుకున్నాం, టెక్నీషియన్స్కి బాగా ఉందని చెప్పుకున్నాం. ఇప్పుడు మాసాధిపతులను తీసుకుందాం. మాసాధిపతులు అశ్విని నక్షత్రానికి ఎవరు మాసాధిపతి? అశ్విని నక్షత్రానికి 1 నుంచి 15వ తారీఖు వరకు మాసాధిపతి గురుడు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట ప్రతి తడవా చెప్తూనే ఉంటాను, అయినా మళ్ళీ మాకు మెసేజ్లు వస్తూనే ఉంటాయి, అందువల్ల మళ్ళీ చెప్తున్నాను, మనం చేస్తున్నా. అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు, అది శాస్త్రం. కానీ ప్రతి నక్షత్రానికి ప్రతి నెలకి కూడా ఒక ప్లానెట్ అంటే ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు, వాడిని కూడా చూడాలి. ఇప్పుడు 6 గ్రహాలు బాగా ఉన్నప్పటికీ కూడా మాసాధిపతిని కూడా చూసుకోవాలి మనం. ఆ మాసాధిపతి అశ్విని నక్షత్రానికి 1 నుంచి 15వ తారీఖు వరకు కూడా మాసాధిపతి గురువు అవుతాడు. గురువుగారు సర్వశుభుడు కాబట్టి ఆయన యొక్క మాసాధిపత్యం అశ్విని నక్షత్రం వాళ్ళకి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే 15 తర్వాత నుంచి మాసాధిపతి కుజుడు అవుతాడు. ఈ కుజుడు ఏంటి అంటే కాస్త ఎలర్జిక్ టైప్ ఆఫ్ ఈ అనారోగ్యం ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. రక్త సంబంధం అంటే హిమోగ్లోబిన్ తగ్గడం ఇలాంటివి కూడా కొన్ని జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అశ్విని నక్షత్రం వారు ఈ కుజుడికి అంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని యూట్యూబ్లో వస్తుంది, పుస్తకాలు కూడా ఉన్నాయి, 33 శ్లోకాలు ఉంటాయి. సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అని దాంతో మొదలవుతుంది మొదటి శ్లోకం. 33 శ్లోకాలు చక్కగా వినండి, పెట్టుకు వినండి. ఓ పెద్ద ఆయన చక్కగా చదివారు దాన్ని. అది వింటే మీరు కూడా వాళ్ళతో పాటు అనటానికి ప్రయత్నించండి. ఎందుకంటే పైన సాహిత్యం కూడా పైనే ఉంటుంది, సాహిత్యం పైన ఉంటుంది, వెనకాల ఓ మహాపండితులు చదివారు. మనం కూడా ఆయనతో పాటు సాహిత్యం చూసి చదువుకోవడం ప్రారంభం చేస్తే నోటికి వచ్చేస్తాం నెల రోజుల్లో శుభ్రంగా, చాలా బాగా ఉంటుంది, కుజుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత గురువుగారి యొక్క స్తోత్రం కూడా చదువుకోండి. దేవానాంత ఋషీణాంత గురుం కాంత సన్నిభం, అది ఆయన యొక్క ఆ మంత్రం. తమ్ నమామి బృహస్పతి అని వస్తుంది చివరికి, అది 21 పర్యాయం చదువుకోండి. తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, లేదా సూర్యనారాయణమూర్తి వారి అష్టోత్రం చదవండి, లేదా ఓం సూర్యాయ నమః అని 21 పర్యాయం నుంచి 108 పర్యాయం మీ ఇష్టం ఎంతైనా సరే చేసుకోండి. ఈ 3 కూడా అశ్విని నక్షత్రం వారికి. తర్వాత భరణి నక్షత్రం. భరణి నక్షత్రం వారికి మాసాధిపతి 1 నుంచి 15 వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు. చక్కగా మనోనిశ్చలత ఉంటుంది, ఏ పనైనా సరే ఒక నిశ్చయంతో చేయగలుగుతారు. 15 తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా బుధుడు అధిపతిగా ఉంటాడు. బుధుడు చాలా సౌమ్యులు కాబట్టి మొత్తం నెలంతా కూడా భరణి నక్షత్రం వాళ్ళకి చాలా బాగా ఉంది. చంద్రబుధుడు యొక్క మాసాధిపత్యంతో చాలా బాగుంది. వీరు లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి, అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేయండి, చాలా బాగా ఉంటుంది. ఆ 2 కుర్చిగా మొదటి పాదం వారికి 1 నుంచి 15 వరకు కూడా శుక్రుడు మాసాధిపతి, మంచి శుభగ్రహం, మాసాధిపతిగా ఉన్నారు, చాలా బాగుంది కుర్తిగా మొదటి పాదం వారికి. అలాగే 15 తర్వాత నుంచి గురువుగారు మాసాధిపతిగా ఉంటాడు కాబట్టి గురువు కూడా సర్వశుభుడు. మీరు చేసుకోవాల్సింది సూర్యనారాయణమూర్తి వారి యొక్క ఆరాధన, అంటే ఆదిత్య హృదయ స్తోత్రం కానీ సూర్యనారాయణ అష్టోత్రం, సూర్యనారాయణమూర్తి వారి అష్టోత్రం, శతమనామావళి కానీ, ఓం సూర్యాయ నమః అని కానీ ఆ వాటిల్లో ఏదైనా సరే చదువుకోండి. అలాగే లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి, గురువు యొక్క స్తోత్రం చదువుకోండి. వీరికి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 6 తేదీలు, ఆది సోమ మంగళ గురువారాలు ఇవన్నీ కలిసి వస్తాయి. ఇవి ఈ యొక్క మేషరాశి వారికి. మేషరాశి వారికి 9 నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తింత చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి.